Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక అసెంబ్లీలో నిమ్మల గొంతు వినపించదా? అసెంబ్లీ సెషన్లో జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తరువాత ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో సామాజిక పెన్షన్ల విషయంలో మాట్లాడుతూ చేసిన ఆరోపణలపై జగన్కు ఒళ్ళు మండిపోయింది. తమ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల విషయంలో రామానాయుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్లు జగన్ మండిపోయారు. ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు మండిపోయారు. కాబట్టి నిమ్మలపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ను కోరారు. బయట ఎలా మాట్లాడుకున్నా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కావాలనే తప్పుడు ఆరోపణలు చేయకూడదంటూ జగన్ క్లాస్ తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు మాటలు మాట్లాడుతున్న రామానాయుడుకు భవిష్యత్తులో అసెంబ్లీలో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకూడదని స్పీకర్ను కోరారు. ఇక్కడ జరుగుతున్నది ఏమంటే, ఏదో రకంగా ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశంతో టీడీపీ ఎమ్మెల్యేలు నోటికొచ్చిన అబద్ధాలని మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పథకాల్లో లోపాలుంటే చెప్పడంలో తప్పులేదు. పథకాల అమలుపై ఏదైనా సలహాలు సూచనలు చేయటమో తప్పులేదు. కానీ మాట్లాడడం మొదలు పెట్టడమే వైసీపీది తప్పుడు ప్రభుత్వమని, అబద్ధాల ప్రభుత్వమని జగన్ ఫేక్ సీఎం అంటూ మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా జగన్ అమలు చేయడం లేదంటూ గోల చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ హయాంలో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటి అమలుతో పోల్చితే జగన్ ఇచ్చిన హామీలు వాటి అమలు పర్వాలేదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. అయితే జనాభిప్రాయంతో సంబంధం లేకుండా చంద్రబాబు అయినా టీడీపీ ఎమ్మెల్యేలైనా జగన్ను పదే పదే ఫేక్ సీఎం అంటూ దెప్పి పొడవడంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి. బయట మీడియా సమావేశంలో జగన్పై ఆరోపణలు చేసినట్లు కానీ చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా ప్రయత్నిస్తున్నారు. బయట మీడియా సమావేశంలో చంద్రబాబు టీడీపీ నేతలు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. కానీ అదే పద్ధతి అసెంబ్లీలో ఎలా సాధ్యమవుతుంది అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. తాజాగా రామానాయుడు కూడా అలాగే మాట్లాడడంతో వివాదం పెరిగిపోయింది. దాంతో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసే వాళ్లను మాట్లాడనీయకుండా బ్యాన్ చేయాలని జగన్ సూచించారు. ఏదో ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కానీ జగన్ చెప్పిన తర్వాత కమిటీలో కాదని చెప్పేవాళ్ళుంటారా? కాబట్టి సభానాయకుని హోదాలో జగన్ సూచన చేశారంటే అమలు కాకుండా ఎలా ఉంటుంది? అంటే రామానాయుడుకు అసెంబ్లీలో ఇక మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. మిగిలిన 3.5 ఏళ్ళు ఓ సభ్యునిగా సభలోకి అడుగుపెట్టి స్పెక్టేటర్గా మాత్రమే మిగిలిపోతారంతే.